మంత్రి పదవి కోల్పోయి టిఆర్ఎస్ నుండి బయటకు పోయి బీజేపీ జెండా పట్టిన ఈటెల రాజేందర్కు హుజూరాబాద్ ఉప ఎన్నిక మరణ సమస్యే అందుకనే ఈటెల అష్ట కష్టాలు పడుతున్నాడు టీఆర్ఎస్ కార్యకర్తలను తనవైపు తిప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ ఆయన గెలుపు కష్టమనే వాదన వినపడుతోంది టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన నాటికి ఈ రోజుకి హుజూరాబాద్ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తోంది కేసీఆర్ ఈటెలను మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత ఆయనపై తీవ్ర సానుభూతి వ్యక్తమైంది రాష్ట్రంలోని పలు వర్గాలతో పాటు హుజూరాబాద్ లోని పలువురు కూడా ఈటల వైపు నిలబడ్డారు ఆయన కొత్త పార్టీ పెడతారేమోనని ఎదురు చూశారు ఈటెల విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేశారు దానివల్ల ఒకప్పుడు నక్సలైట్ కార్యకలాపాలకు పెట్టైనకోటగా ఉన్న హుజూరాబాద్ లో వామపక్ష అభిమానులంతా ఈటెలతో కలిసి నడిచారు తను ఎటు వాళ్ళంతా తనతో ఉంటారనే భరోసాతో ఈటలు ఉండేవాడు అయితే ఆయన బీజేపీలో చేరగానే బీజేపీకి శత్రువులైన వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళంతా ఈటలకు దూరమయ్యారు మరోవైపు ఎన్నికల వ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో దిట్టయిన కేసీఆర్ తన వ్యూహాలతో ఈటలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ తనదైన శైలితో ఇప్పటికే హుజురాబాద్ లో పని మొదలు పెట్టారు టిఆర్ఎస్ ఎవ్వరూ ఈటలతో వెళ్లకుండా ప్రయత్నాలను ముమ్మరం చేశారు మొదట్లో ఈటలతో వెళ్లిన వారిని కూడా మళ్లీ టిఆర్ఎస్ తన వైపు తిప్పుకుంది నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఎలాగైతే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డిని ఓడించడానికి అనుసరించిన వ్యూహాల కన్నా ఎక్కువగా కేసీఆర్ హుజురాబాద్ విషయంలో అనుసరిస్తున్నారు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత డబ్బులనైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ప్రతి ఊరికి నిధులు విడుదల చేయడానికి కూడా కేసీఆర్ వెనకాడకపోవచ్చు మరోవైపు బీసీలంతా తన వైపే ఉంటారని భావిస్తున్న ఈటెల రాజేందర్ కు షాక్ ఇవ్వడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నాడు రాష్ట్రం విడిపోయినప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బీసీ నాయకుడైన ఎల్ రమణను టిఆర్ఎస్ లోకి రప్పించిన కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల రంగంలో ఓ అడుగు ముందున్నానని నిరూపించుకున్నారు ఎల్ రమణ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు ఆయన సామాజిక వర్గం ఓటర్లు హుజురాబాద్ లో ఎక్కువ శాతమే ఉన్నారు అందువల్ల ఎల్ రమణ టిఆర్ఎస్ లో చేరిక రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు కలిసి వస్తుందని భావిస్తున్నారు కాగా కొత్తగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కూడా ఈటెలకు మింగుడు పడటం లేదు హుజురాబాద్ లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా వ్యూహాలు వేస్తున్న రేవంత్ వల్ల కాంగ్రెస్ గెలుపోటములు పక్కన పెడితే తాను ఓడిపోవడం తప్పదని ఈటెల భావిస్తున్నారు మరోవైపు ఈటెల తన విద్యార్థి దశ నుండి బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నారు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన చాలా మాట్లాడారు ఇప్పుడు ఆయన అదే బీజేపీలో చేరాడు రాజకీయ నాయకులకు ఇది సహజమే అనుకోవచ్చు కానీ ఈటల మనస్ఫూర్తిగా బీజేపీలో ఉండలేకపోతున్నాడని అంటున్నారు పార్టీ సమావేశాలప్పుడు కానీ సభల్లో కానీ ఆయన బీజేపీకే సొంతమైన కొన్ని నినాదాలు ఇవ్వలేకపోతున్నాడు బీజేపీ కార్యకర్తలు పదే పదే ఇచ్చే నరేంద్ర మోదీ జిందాబాద్ బండి సంజయ్ జిందాబాద్ నినాదాలు ఈటెల రాజేందర్ నోటి నుండి రావడం లేదు బీజేపీ నాయకులు కూడా ఈటెల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సందేహాస్పదంగానే ఉంటుంది హుజూరాబాద్ లో ఈటల గెలుపు కన్నా వ్యవస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయడం పైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం ఎత్తుగడల విషయంలో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఈటెలకు మధ్య విభేదాలున్నట్టు సమాచారం ఈటెల గెలుపు తనకు జీవన్ మరణమే కానీ బీజేపీకి కాదు కదా అని ఈటెల అనుచరులు బోరుమంటున్నారు పరిస్థితి పూర్తిగా మారకముందే త్వరగా ఎన్నికలు జరిగితే బాగుండని ఈటెల అనుచరులు దేవునికి మొక్కుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట మర్చిపోవద్దు